ప్రెగ్నెన్సీలో కాళ్ళు క్రాస్ చేసుకుని అంటే ఒకదాని మీద ఒకటి వేసుకుని కూర్చుంటే ప్రమాదమా? ఇందుకు సమాధానం, ఎర్లీ ప్రెగ్నెన్సీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే పర్వాలేదు, కానీ ఆ తర్వాత అలా కూర్చుంటే బేబీ కదలికలకు అడ్డుపడుతుంది. బేబీ సరిగా కదిలేందుకు మీరు వీలు కల్పించడం లేదని అర్థం. అందుకే కాలు మీద కాలు వేసుకుని కూర్చునే అలవాటుంటే అది మానేస్తేనే మంచిది. నా స్నేహితురాలికి ప్రెగ్నెన్సీలో పొట్ట బాగా కనిపించేది. నేను ప్రెగ్నెంట్ అని నమ్మడం లేదు, పొట్ట కనిపించడం లేదు. ప్రెగ్నెన్సీలో పొట్ట ఒకరికి బాగా కనిపిస్తే మరొకరికి కనిపించదు. ఎందుకు? పొట్ట పెద్దగా ఉంటే బేబీ పెద్దగా ఆరోగ్యంగా పుడుతుందా? చిన్నగా ఉంటే వెయిట్ తక్కువగా పుడుతుందా? ఇందుకు సమాధానం, మొదటిసారి గర్భం వచ్చినప్పుడు కంటే రెండవసారి గర్భం వస్తే పొట్ట త్వరగా కనిపిస్తుంది. ఎందుకంటే అప్పటికే గర్భసంచి కండరాలు బయట చర్మం పొరలు సాగి ఉంటాయి కాబట్టి. ఇక గర్భిణీ పొట్ట పరిమాణం బట్టి బేబీ సైజ్ ని అంచనా వేయకూడదు. ప్రెగ్నెన్సీలో పొట్ట బాగా పెద్దదిగా కనిపిస్తుంది అంటే అందుకు అనేక కారణాలున్నాయి. తల్లి పొడవు, ఆమె శరీర సౌష్టవం పెద్దదిగా, పొట్టలో జాగా ఎక్కువగా ఉంటుంది. పొట్ట సాగాల్సిన అవసరం లేదు కాబట్టి పొట్ట పెద్దదిగా కనిపించదు. అదే గర్భిణి పొట్టిగా ఉంటే ఆమె పొట్ట ఎక్కువ వ్యాకోచించి బయటకు పొడుచుకుని రావటం వల్ల పొట్ట పెద్దదిగా కనిపిస్తుంది. అంతేకాదు, ఉమ్మనీరు ఎక్కువగా ఉంటే పొట్ట పెద్దదిగా కనిపిస్తుంది. బేబీ పొజిషన్ బట్టి కూడా పొట్ట షేప్ మారుతూ ఉంటుంది. ఒక్కోసారి రౌండ్ గా ఉంటే మరోసారి కోలగా ఉంటుంది. గర్భిణీలు కూర్చునేటప్పుడు నడిచేటప్పుడు నిటారుగా ఉంటే పొట్ట మామూలుగా ఉంటుంది. కొద్దిగా వంగినట్టు కూర్చున్నా నడిచినా పొట్ట పెద్దదిగా ఉండొచ్చు. ఇక ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉంటే పొట్ట పెద్దదిగా ఉండడమే కాదు, బేబీ కూడా ఎక్కువ వెయిట్ తో పుట్టే అవకాశం ఉంది. ఒకరికంటే ఎక్కువ మంది బేబీస్ పొట్టలో ఉంటే కూడా పొట్ట పెద్దదిగా ఉండవచ్చు. ప్రెగ్నెన్సీ పై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి, సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.